హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో నేను మీ శ్రవంతి ఈ నెల మనకి గురు పుష్యయోగం అనేది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వచ్చింది ఆ రోజు మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది గురు పుష్యయోగం యోగం అంటే ఒక అదృష్టం ఒక అమృతం అని చెప్పుకోవాలి పై ఎవరు ఆసక్తి ఉండదు చెప్పండి తప్పకుండా బంగారు అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి అనేది ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి తప్ప వాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లగానే ఉండింది అనుకోండి పుట్టినప్పటి నుంచే బంగారం కొనాలి బిడ్డ కోసం పక్కన పెట్టాలి పెళ్ళికి ఇంత బంగారం పెట్టాలి అని ఎన్నో కళలు కంటుంది ఆ తల్లి అలా ప్రతి ఒక్కరికి బంగారం అంటే ఆసక్తి ఉంటుందండి ఆసక్తి లేని వాళ్ళు బంగారంపై ఎవ్వరు ఉండరు ముఖ్యంగా ఆడవాళ్ళు అస్సలు ఉండరు బంగారం అనేది అలంకరణ కోసమే కాకుండా బంగారంని ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా కొనుగోలు అనేది చేస్తారండి అలాంటి బంగారం ఇప్పుడు ఎక్కువ రేట్లు అయిపోయాయి కదండి మధ్యతరగతి కుటుంబాలకి కొనడం అన్నది ఒక గగనంలా అయిపోయింది అందరి ద్రాక్ష పళ్ళులాగా అయిపోయాయి బంగారు కొనడం అన్నది మరి కాస్తో కూస్తో కూడ పెట్టి బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుందండి మరి కాస్త కూస్తో కూడ పెట్టిన డబ్బుతో బంగారు కొనాలి అనుకునే వాళ్ళు ఏ సమయంలో కొంటే బంగారు అన్నది అధికంగా పెరుగుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశం వస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి కాస్త కూస్తో కూడపెట్టి కొంచెమన్నా బంగారు కొనాలి అనుకుంటూ ఉంటాం అలా బంగారం కొనేవాళ్ళు ఈ సమయంలో కొంటే మనకి అదృష్టం కలుగుతుంది ఇది నేను కాదండి పండితులు చెప్తున్నారు గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది ఈ రోజున గురు పుష్యయోగం అని అంటారు ఇది ప్రతి నెలలో రాదండి సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు మాత్రమే వస్తుంది వచ్చిన సమయంలో నేను చెప్పే టైంలో కాస్త బంగారైనా కొనండి కొనడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే ఆ గురు భగవానుడు మీకు మళ్ళీ మళ్ళీ బంగారం కొనేలా డబ్బులు కలిగిస్తాడు గురు భగవానుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టమండి అందుకే గురువారం రోజు పసుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదని అంటారు మరి పసుపు అంటే బంగారమా కదండి అంటే పసిడి కూడా పసుపు రంగులోనే ఉంటుంది కదా ఇది కూడా సెంటిమెంట్గా భావించవచ్చు మనకి ఈ గురువారం ఇరవై ఏడు నాలుగు రెండు వేల మూడు రోజున గురు పుష్యయోగం ఉంది మనకి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల వరకు గురు పుష్యయోగం ఉంటుంది కనుక మనం గురువారం ఏడు గంటల తర్వాత నుంచి బంగారం అన్నది కొనుక్కోవచ్చు అయితే బంగారు కొనాలి అని డిసైడ్ అయిపోతే బంగారం కొనే సమయంలో రావుకాలం యమగండం అనేది లేకుండా చూసుకోండి గురువారం రావుకాలం ఒంటి గంట ముప్పై నిమిషములకు ప్రారంభమై మూడు గంటల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు నుంచి ఏడున్నర సమయం వరకు ఉంటుందండి ఈ సమయాల్లో కాకుండా మిగిలిన సమయాల్లో ఏ సమయంలో అయినా సరే బంగారు కొనుక్కోవడానికి ప్రయత్నించండి మరి బంగారు కొనాలి అనుకునే వాళ్ళకి ముఖ్యమైన టైం అనేది చెప్తానండి ఈ టైంలో అయితే కొనే అవకాశం ఉంటే మిస్ కాకుండా ఈ టైంలోనే కొనండి గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు మనకి గుళిక యో గుళిక కాలం అని అంటారండి గుళిక కాలంలో మనం ఏ వస్తువైనా కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటామంట మరి ఈ సమయంలో కానీ కొన్నారు అంటే మళ్ళీ మళ్ళీ బంగారాన్ని కొనే అవకాశం చక్కగా మీకు లభిస్తుంది మీరు బంగారు కొనాలే నిర్ణయం తీసేసుకొని ఉంటే గురువారం ఉదయం తొమ్మిది నుంచి పదినారు లోపల బంగారాన్ని కొనండి గుళిక కాలం కనుక ఈ కాలంలో బంగారాన్ని కొంటే మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి ఈ టైంలో బంగారు కొనాలే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈ టైంలో కొనడానికి చాలా వరకు ప్రయత్నించండి ఈ టైంలోనే కొనండి అని నేను సజెషన్ చేస్తానండి ఈ వీడియోని చూసి ఎవరైనా బంగారు కొన్నారు అంటే ఈ టైంలో కొన్నాము లేదా ఈ వస్తువు కొన్నాము అని నాతో షేర్ చేసుకోండి నాకు హ్యాపీగా ఉంటుంది మీరందరూ కూడా బాగుండాలని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి అలానే వీడియో ఫుల్ చూసేసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కూడా మొదటిసారి ట్విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్